హాయ్ అండి, నేను మీ వెంకీ అట్లూరి, తొలిప్రేమ సినిమా డైరెక్టర్ని. మా ఈ సినిమాని, మా ఎఫర్ట్ని మొత్తం తెలుగు ప్రేక్షకులు అందరూ బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. వరల్డ్ వైడ్ అంతా పాజిటివ్ టాక్ ఉంది. ఇంత సక్సెస్ అవుద్దని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారంటే ఐ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ అ సక్సెస్, బట్ నేను ఏదైతే అనుకున్నానో అలాంటి సక్సెస్ రావటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. దీనికి నిజంగా హెల్ప్ చేసిన ఎవ్రీ టెక్నీషియన్, కథ సైడ్ నాకు హెల్ప్ చేసిన సతీష్ గారు, అండ్ కెమెరా జార్జ్, మ్యూజిక్ తమన్, అండ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ బాగా థ్యాంక్స్. అండ్ షుడ్ నెవర్ ఫర్గెట్, వరుణ్ అనే మనిషి లేకపోతే మామూలుగా నా ఈ కాలం ఇంతవరకు వచ్చేది కాదు. ఐ రియలీ థ్యాంక్ యూ మై లాట్. ఇట్స్ ఎ మెమరీ అండి, ఎందుకంటే ఇలాంటి ఒక ప్రాసెస్ మళ్ళీ ఏంటి ఫ్యూచర్లో ఉంటుందా ఉండదో నాకు తెలియదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 12 ఇయర్స్ అవుతుంది, నేను డైరెక్షన్ చేద్దామని డిసైడ్ చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. సో లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంత స్ట్రగుల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మంచి సక్సెస్ వచ్చిందని. బట్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ కైండ్ మెమరీ, అంతే, ఎప్పటికీ ఇలా ఉండిపోతుంది. నాకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, స్టార్టింగ్ విత్ గుణం గంగరాజ్ గారు అండ్ దిల్ రాజ్ గారు అండ్ వరుణ్ అండ్ బాబీ అండ్ మై పిఆర్ఓ ఫ్రెండ్స్ వంశీ కాక అండ్ నాని. అండ్ లాస్ట్ వచ్చేసి, అంటే మామూలుగా ఇప్పుడు మనం మనతో ఫస్ట్ నుంచి 10-12 ఇయర్స్ నుంచి నాతో ఇంకా ప్రతి కథలో ఉండి ఇక్కడి వరకు తీసుకొచ్చిన మనిషి సతీష్ అని. ఇప్పుడు మీకు టైటిల్స్లో కూడా అడిషనల్ స్టోరీ క్రెడిట్స్ ఉంటాయి ఆయన. హీస్ బీన్ త్రూ అవుట్ మై అప్స్ అండ్ డౌన్స్. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ దాట్. రాసిన డైలాగ్స్ అందరికీ బాగా నచ్చుతున్నాయని. అది స్పెషల్ కేర్ ఏం లేదండి, ఒకటేంటంటే ఐ నో ఐఎమ్ నాట్ డూయింగ్ అ డిఫరెంట్ మూవీ. ఇదివరకు చాలాసార్లు మామూలుగా కమింగ్ ఆఫ్ ది ఏజ్ లేకపోతే ఒక 3 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో లవ్ స్టోరీస్ అంటే, ఇప్పుడు కాదు 80స్లోనే చూసాం మనం అలాంటివి. కానీ ఇది ఏం డిఫరెన్స్ చేస్తుంది అన్నప్పుడు రైటింగ్లో కొంచెం తేడా చేయాలి, కొంచెం ఏమైనా డిఫరెంట్గా రాయాలి, కొంచెం యూత్ఫుల్గా రాయాలి, మనం చూసిన దాని నుంచి, మనం మాట్లాడిన దగ్గర నుంచి, వాటి నుంచి తీసుకోవాలి. సో ఐ జస్ట్ సింప్లిఫైడ్ మై రైటింగ్, అంతకుమించి ఇంకేం లేదు. రాశి ఖన్నా గురించి చెప్పాలంటే తను తీసుకున్న శ్రద్ధ గురించి, తన వెయిట్ పెరగాలంటే పెరిగింది, తగ్గాలంటే తగ్గింది. దాని తర్వాత ఎవ్రీథింగ్, తను హెయిర్ లుక్ దగ్గర నుంచి ప్రతిదీ షీ యూస్ టు ఇన్వాల్వ్. అండ్ వాళ్ళ మేకప్ అండ్ ఏమంటారు హెయిర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ద కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అశ్విన్ చేశారు, వాళ్ళందరూ యూనో ఇదేదో ఈ సినిమాకి చేసి పని చేసి వెళ్ళిపోతాం అన్నట్టు కాకుండా ఇది మా సినిమా అన్నట్టు చేశారు. అందుకే మీకు ఆ వేరియేషన్స్ వచ్చినాయి అండ్ ఆ వేరియేషన్స్కి అందరూ కనెక్ట్ అవుతున్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ టుక్ మీ బై సర్ప్రైజ్, ఎందుకంటే మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పుడు వెళ్ళేవాడిని, ఇది బాగుంది ఇది బాగాలేదు లేకపోతే ఇది చేసుకుందాం ఏదో ఒకటి, వీ యూస్ టు హ్యావ్ అ డిస్కషన్. అంత చేసినా సరే వీ యూస్ టు గెట్ ట్యూన్స్ ఇన్ వన్ సిట్టింగ్. ఎవ్రీ ఇప్పుడు నిన్నెలా సాంగ్ అయితే ఆయన ఎప్పుడు 14 ఏళ్ళ క్రితం కంపోజ్ చేసిన ట్యూన్, ఈరోజు నాకు పనికొచ్చింది ఈ సినిమాకి, అది వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ కింద నిలిచింది. అలాగే ప్రతి సాంగ్ హీ యూస్ టు గివ్ ఇట్ క్విక్లీ. బట్ ఆర్ఆర్ విషయంకి వస్తే, షూటింగ్ వాజ్ హ్యాపెనింగ్, ఐ కుడెంట్ గో. నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత డిటిఎస్ థియేటర్ దగ్గర నాకు వినిపించడమే. సో ఆర్ఆర్ విన్నప్పుడు తెలిసింది తను ఈ కథకి ఎంత కనెక్ట్ అయ్యాడు, ఈ కథని ఎంత ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అది అంటే నాకు చిన్న స్వార్థం ఉంది, నా అంతగా ఇంకెవరు కథని ప్రేమించడం, ఎందుకంటే నేను రాసాను కాబట్టి, నేను తీయాలనుకున్నాను కాబట్టి. బట్ ఈ కథకు వరకు వస్తే తమన్ కావచ్చు, జార్జ్ కావచ్చు, వరుణ్ కావచ్చు, రాశి కావచ్చు, అందరూ ఈ కథని ఈ నేను నమ్మినంత లెవెల్లోనే నమ్మారు. అందుకే మీకు ఈరోజు రివ్యూస్ చూసినా సరే వాళ్ళ గురించి అంత బాగా రాస్తున్నారు. లేదండి, నాకు ఆ కన్ఫ్యూషన్ లేదు, ఎందుకంటే నేను చిన్నప్పుడు అదేంటి కభి ఖుషి కభి గమ్ చూశాను, షారుఖ్ ఖాన్ గారే మ్యాచ్ చేశారు. సో నాకు వచ్చేసి అసలు నాకు ఎక్కడ వీళ్ళు ఇలా కనబడతారా కనబడరా అన్న అపనమ్మకం ఎప్పుడూ లేదు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఏంటి
my cameraman or the makeup staff can make them look young. స్టైలింగ్ గురించి అంటే అంటే కాస్ట్యూమ్స్ అంటే చెప్పాను నేను అశ్విన్ చేశారు. దాని తర్వాత హీరో స్టైలింగ్ అంటే హెయిర్ వర్క్ వచ్చేసి ఇందర్ అని ఒక అబ్బాయి చేశాడు, అండ్ మేకప్ వచ్చేసి రాజు అన్న ఒక అతను చేశాడు, అండ్ హీరోయిన్కి వచ్చేసి హెయిర్ వెంకటేష్ అన్న ఒక అతను చేశాడు, అండ్ మేకప్ వచ్చి రవి అని చేశాడు. సో ఆల్ దీస్ పీపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కన్సిస్టెన్సీ వాళ్ళే ఉండటం, వాళ్ళు వచ్చేసి ఇంకా జాగ్రత్తలు తీసుకోవటం, అదంతా బాగా హెల్ప్ అయింది. ఎస్, తెలుగు ప్రేమ సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఎక్కువగా ఎవరు ఎందుకు పెట్టారని అనలేదు, పెట్టారు కాబట్టి జాగ్రత్త పడమని బెదిరించారు. సో అది మనసులో నాకు ఎప్పుడు ఉండింది. మేము ఒక 15-20 డేస్ షూట్ అయిపోయిన తర్వాతే మామూలుగా ఏంటి పెడదామో వద్దా అని ఒక ఆలోచన మొదలైంది. మొదలైనప్పుడు ఫస్ట్ చిన్న భయం ఉంటుంది కదా, మనం వచ్చేసి ఆ సినిమా టైటిల్ పెట్టంగానే మనం ఆ గౌరవాన్ని కాపాడాలి, ముందు తిట్లు తినకూడదు. ఎందుకంటే ఈరోజు ఇదివరకంటే 4 గోడల మధ్యన తిట్టేవారు, లేకపోతే ఎవడని తిట్టినా సరే నన్ను కదా నన్ను కదా అని పక్కకే తిరిగి వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోవచ్చు. బట్ ఈరోజు పబ్లిక్ ప్లాట్ఫామ్, ఏదున్నా సరే నేను తిట్టినా పోగినా అది వచ్చేసి ఇట్ బీ విజిబుల్ టు ఎవ్రీవన్. సో చాలా జాగ్రత్త ఉంటుంది. సో ఆ గౌరవాన్ని కాపాడగలం అన్న ఒక నమ్మకం వచ్చిన తర్వాతే ఓకే పెడదాం. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఇది, వరుణ్ వచ్చేసి ఏమంటారు వరుణ్కి ఇలాగ బాబాయ్ అవుతారు అందుకని, అది ఆ రీజన్ కాదండి. బేసిక్గా ఇట్స్ అబౌట్ ఫస్ట్ లవ్. మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, ఇది ఇట్స్ అబౌట్ ఫస్ట్ లవ్, అ జర్నీ ఆఫ్ ఫస్ట్ లవ్. సో తొలి ప్రేమ అనే ఒక టైటిల్ కన్నా యాప్ట్ ఇంకో టైటిల్ ఎందుకో మాకు తట్ల. 2-3 ఇంగ్లీష్ టైటిల్స్ అనుకున్నానండి, కాకపోతే అది కనెక్టివిటీ ఎంతవరకు ఉంటుందో అనేది నాకే కదా అందరికీ డౌట్ ఉండింది. సో తొలి ప్రేమ అని పెట్టంగానే ముందు ఎందుకో అది పెట్టిన దగ్గర నుంచి ఒక చిన్న పాజిటివ్ వైబ్ నడిచింది. ఇదే ఇంకా పాజిటివ్ వైబ్ని అలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. బహుశా అది అబద్ధమేమన్నా, ఎందుకంటే మీకు లవ్ స్టోరీస్ అడపదడప వస్తూనే ఉన్నాయి. మీరు అన్నది ఫిదా అన్నారు, ఇట్స్ అ బిగ్ సక్సెస్. అండ్ మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి చెలో రిలీజ్ అయింది, ఇట్స్ ఆల్సో గుడ్ సక్సెస్. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్ వచ్చేసి తొలి ప్రేమతో మేము వచ్చాం, ఇది కూడా వెల్ రిసీవ్డ్. సో లవ్ స్టోరీస్కి వ్యాక్యూమ్ ఉంది, లేకపోతే లవ్ స్టోరీస్కి ఆదరణ ఎక్కువ లేదు అంటానికి అనే ఇది నేను ఒప్పుకోను. బేసిక్గా తీయట్లేదు ఈ మధ్యన, ఎందుకో తీయట్లేదు అంతే. తీస్తే డెఫినెట్గా చూస్తారు, తీసి నచ్చితే 100% చూస్తారు. నాకు ఇండస్ట్రీ నుంచి మామూలుగా నాకు పరిచయం అందరూ చేశారండి. ఇప్పుడు స్టార్టింగ్ విత్ రాఘవేంద్ర గారు చేశారు, ఆయనకు వచ్చేసి బాగా నచ్చిందన్నారు. ఆర్ నారాయణమూర్తి గారు చేశారు, ఆయనకు బాగా నచ్చిందన్నారు. అండ్ క్రిష్ గారు చేశారు, ఆయనకి బాగా నచ్చిందన్నారు. నాకు నాగబాబు గారు చేశారు నేను రాత్రి, హీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఆయనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన నాతో. దాదాపు 10-15 మినిట్స్ మాట్లాడారు. హీ లవ్ ద వే వరుణ్ వాజ్ పోర్ట్రేట్. నా వైపు నుంచి ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి, ఎవ్రీ వన్ షుడ్ షేర్ ఈక్వల్ పోర్షన్. అందరికీ తినగా మిగిలిందే అన్న ఉంటే అది నాకే.